చాలా మంది అంటున్నారు అన్న ప్లేట్ మీల్స్ తిన్నట్టు ఉంది ఫుల్ మీల్స్ పెట్టండి ఫుల్ మీల్స్ తిన్నట్లేదు అని అంటున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈసారి ఫుల్ మీల్స్ కాదు మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ పెడతాను మీకు దేవ రహస్యం అయిపోలేదు దేవ రహస్యం కొనసాగింపు ఉంది ప్రభు నందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తేశ్వర పేరట నాయక శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా దేవరహస్యం అనే మూవీ విడుదలై దేవాది దేవుని కృపతో మీ అందరి ఆదరణ ఆశీస్సులతో సంచలన ఘన విజయం సాధించింది అందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను ఈ మూవీ రూపొందించాలి అనే ఆలోచన మొదలైన దగ్గర నుండి మాట రూపములోను సలహాల రూపములోను ఆలోచన రూపములోను ఆర్థిక రూపములోను ఇంకా అనేక విధాలుగా సహకరించిన వారందరికీ అంతేకాకుండా మూవీ విడుదలవక ముందే తమ అమూల్యమైన అభిప్రాయాలతో ఈ మూవీకి ఒక హైప్ తీసుకొచ్చిన దైవజనులు పెద్దలు సహోదరులు అందరిని బట్టి ఈ మూవీని వీక్షించిన మీ అందరిని బట్టి అలాగే అనేక విధాలుగా అందరికీ చేరవేసిన ఇంకా అనేక ప్రాంతాలలో తెరలపై వేసిన అందరికీ నేను సదా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రియమైన వారలారా ఈ ఆనందం వెనుక మీ అందరూ ఉన్నారు నిజానికి నేను నిమిత్త మాత్రుణ్ణి ఈ ఆలోచన మొదలైన నాడు దేవుని సన్నిధిలో నా ఆలోచనను పరచగా దేవుడు తన పిల్లలైన వారందరినీ ఈ మూవీ రూపొందించడం కొరకు సమకూర్చి ఈ మూవీ రూపొందించడంలో ఎంతో నాకు తోడుగా ఉండి ఈరోజు మీ మధ్య ఈ ఆనందాన్ని పంచుకోవడానికి కృప చూపించాడు అందును బట్టి దేవునికి జీవితాంతం రుణపడి ఆయన పరిచర్యను నిస్వార్థంగా నిష్కలంకంగా ఉన్నతంగా కొనసాగిస్తానని నేను దేవుని సన్నిధిలో అందరి ఎదుట దేవునికి మాటిస్తున్నాను మీ అందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెడుతూ ముందుకు వెళ్తానని మీకు కూడా మాటిస్తున్నాను ఇకపోతే ప్రియమైన వాళ్ళరా సినిమాను చూచి అందరికీ చేరవేసి దేవునికి అత్యంత ఘనమైన మహిమను మీరు ఆపాదించారని ఆయనకు మహిమకరంగా మీరందరూ నా పక్షంగా నిలిచారని నేను నమ్ముతున్నాను అలాగే ఈ మూవీలో నటించిన వారందరికీ నేను ఎప్పుడూ రుణస్తున్నే వారి మేలు మరవలేను దేవుని చిత్తమైతే ముందు ముందు కూడా తీయబోయే నిర్మించబోయే ఆ మూవీస్లో ఖచ్చితంగా ఇందులో నటించిన వారందరినీ మరలా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇకపోతే దేవుని పిల్లారా చాలామంది మూవీ చూసిన తర్వాత అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా చాలామంది భావించారు నేను ముందుగా చెప్పాను సుమారు గంటన్నర నిడివి ఉంటుంది అని నేను తెలియజేశాను అయితే లెంత్ ఎక్కువైపోతుందేమో అన్న ఉద్దేశంతో చాలా మట్టుకు కుదించి సుమారు 42-43 నిమిషాలకు సినిమాను తీసుకొచ్చాం మీరు చూచారు ఆ స్క్రీన్ ప్లే అంతా ఆ ఫాస్ట్ ఫాస్ట్గా ఒకదాని నుండి ఒకదానికి ముందుకు తీసుకెళ్తూనే ఆ సినిమాను అలా ముగించాం అయితే చాలామంది తృప్తిగా లేరు అప్పుడే అయిపోయింది ఇంకేమీ లేదా తొందరగా అయిపోయినట్టుంది ఇంకా మాకు సంతృప్తి లేదు ఇంకా ఏదో ఉండాలి అనే ఆలోచనను ఆశను వ్యక్తపరిచారు ఇక చాలామంది సహోదరులు అయితే ఎన్నో సలహాలు ఎన్నో సూచనలు వందల కొలది సలహాలు సూచనలు ఇచ్చారు అవన్నీ కూడా నేను పరిగణలోనికి తీసుకుంటాను అయితే మీకు తెలియజేసే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవ రహస్యం అయిపోలేదు దేవ రహస్యం కొనసాగింపు ఉంది చాలామంది అంటున్నారు అన్న ప్లేట్ మీల్స్ తిన్నట్టు ఉంది ఫుల్ మీల్స్ పెట్టండి ఫుల్ మీల్స్ తినట్లేదు అని అంటున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈసారి ఫుల్ మీల్స్ కాదు మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ పెడతాను ఈసారి మీకు దేవరహస్యం అది ముగింపు కాదు దేవరహస్యం కొనసాగింపు ఉంది ఖచ్చితంగా ఎందరో దైవజనులు పెద్దలు సలహా మేరకు ఈసారి ఉప్పు కారం మసాలా కూడా ఎక్కువగా దట్టించి మరొక ఉన్నతమైన ఆలోచనలతో ఈ సమాజాన్ని మేల్కొలిపే గొప్ప కథను ఆల్రెడీ నేను సిద్ధం చేసుకుని ఉన్నాను ఈ దేవరహస్యం తర్వాత ఓబిసిసి మినిస్ట్రీస్ నుండి ప్రాజెక్ట్ నెంబర్ 5గా ఒక మూవీ రాబోతుంది అదైన వెంటనే అది చిత్రీకరణ అలాగే దాని నిర్మాణం కొనసాగుతుండగానే దేవరహస్యం కొనసాగింపు మూవీ నేను ఆల్రెడీ నిర్మాణం చేపడుతూ దాన్ని కొనసాగిస్తూ ఓబిసిసి మినిస్ట్రీస్ నుండి
ప్రాజెక్ట్ నెంబర్ 5 రిలీజ్ అయిన కొద్ది కాలానికే ప్రాజెక్ట్ నెంబర్ 6 గా మరలా వికేఆర్ ఫిలిమ్స్ నుండి మరొక ఉన్నతమైన ఆలోచనాత్మకమైన సందేశాత్మకమైన సంచలనమైన దేవరహస్యం కొనసాగింపు మీ ముందుకు రాబోతుంది మీరందరూ తప్పనిసరిగా ఈసారి ఆ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ తిని ఎంత సంతృప్తిగా ఉండబోతారో నేను ముందుగానే తెలియజేస్తున్నాను మీకు మాట ఇస్తున్నాను ఖచ్చితంగా ఈ అనుభవాలతో ఈ ఆలోచనలతో ఇంకా ఉన్నతమైన ఆలోచనలతో ఇంకా ఎంతో నేర్పుతో ఓర్పుతో ఇది ఎలాగైతే అందర్నీ ఆకట్టుకుందో అంతకు మించి 10 రెట్లు ఎక్కువగా దేవరహస్యం కొనసాగింపు హాట్ హాట్ గా వేడివేడిగా మీ ముందు వడ్డిస్తాను మరి ఎదురు చూడండి అలాగే ఈ మూవీ కొరకు ఎవరైతే సహకరించారో వారందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని విధాలుగా సహకరించిన వారందరికీ నేను కృతజ్ఞుణ్ణి అలాగే రాబోయే దేవరహస్యం కొనసాగింపు త్వరలో అప్డేట్ ఇస్తాం ఎందుకంటే ప్రాజెక్ట్ నెంబర్ 5 ఓబీసీ మినిస్ట్రీస్ నుండి రాబోతుంది కదా దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని ముగిసిన వెంటనే దేవరహస్యం కొనసాగింపు ప్రాజెక్ట్ నెంబర్ 6 మీ మధ్య అప్డేట్స్ నేను ముందుకు తీసుకొస్తాను ఈలోపు దేవుని ప్రియమైన పిల్లలు అన్న ఈ మూవీ పరంపర దీని కొనసాగింపు ఇంకా ఉన్నతంగా ఉండాలని భావించిన ఎవరైనా నా పక్షాన నిలిచి ఈ మూవీ నిర్మాణంలో పాల్గొని మాట రూపంలో గాని సలహా రూపంలో గాని అలాగే ఆర్థిక రూపంలో గాని ఏ విధంగానైనా మీ వెంట ఉంటాము అన్నవారు తప్పనిసరిగా నాతో చేయి కలపండి ఉన్నతమైన ఆలోచనలు దృశ్య రూపంగా ప్రపంచానికి చూపిద్దాం మన దేశ ప్రజలను చైతన్యవంతం చేద్దాం మేల్కొలుపుదాం జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుదాం అజ్ఞానము నుండి జ్ఞాన వైపుకు చీకటి నుండి వెలుగు వైపుకు అందరిని నడిపిద్దాం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనత ప్రపంచ శిఖరాలపై నిలబెడదాం అంతటి ధన్యత నాతో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యావత్ క్రైస్తవ సమాజానికి దేవుడు అనుగ్రహించును గాక ఆమేన్.